ఎవరున్నారు మనస మండలం ఎవరున్నారు రమను రాను జగదీష్ రాను మన పార్టీ అబ్బా వెంకన్న వచ్చాడా వెంకన్న రఘు నిలబడు నిలబడు రాను రఘు రాను రా నిలబడు వీడు రామ్ ప్రసాద్ ఏడి ఓయ్ రావయ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది ఇలా చెప్పుకుంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు మల్లేశ్వరరావు మల్లేశ్వరరావు కూడా కార్యక్రమాలు మొదలు పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుచేతంటే మన ఈ ప్రాంతాన్ని బాగు చేస్తామని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని నాకు అవకాశం ఇచ్చారు పలానా వాడి వల్లే మా ఊరు బాగవుతుందని ఈరోజు మీ అందరికీ అవకాశం ఇచ్చారు మీరు కూడా కోవిడ్ టైంలో చాలా మానసికంగా ఇబ్బంది పడి ఉంటారు వాటన్నిటి నుంచి బయటపడి ఈరోజు మళ్ళీ మనం నార్మల్సీకి నియర్ నార్మల్సీకి రాగలుగుతూ ఉన్నాం ఈ 20వ తేదీ తర్వాత నెలాఖరు వరకు ఉదయం 6 నుంచి రాత్రి 6 వరకు కర్ఫ్యూని సడలించాం అంటే నార్మల్ జీవితాన్ని కొంతవరకు మనం ఎలా చేస్తూ ఉన్నాం మరి ఇక నుంచి మీ అందరూ మీ మీ గ్రామ స్థాయిలో గల వివిధ సమస్యలు ఉంటాయి సమస్యలు అంటే గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉంటాయి రోడ్లు వేయాలని డ్రైన్లు వేయాలని బిల్డింగ్లు కట్టాలని ఇంకోటి ఇంకోటి మరి అలాగే కొన్ని సంక్షేమ పథకాలు చిన్న ల్యాగ్ ఉంటుంది కొంతమందికి రేషన్ కార్డులు లేవు నిన్ననే మొత్తం లిస్ట్ అంతా జేసీకి ఇచ్చి ఆల్రెడీ జేసీలు అప్రూవ్ అయినటువంటి వాటిని మళ్ళీ ఆర్టీజీఎస్ లాగిన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వుల రేవు లాంటి వాళ్ళు చాలా నష్టపోతాము సారంగపురం లాంటి గ్రామం చాలా నష్టపోతాము నరసింగపురం లాంటి పంచాయతీ చాలా నష్టపోతాం మూలపాటు సొండుపూటి ఇలా చాలా పంచాయతీలు అక్కడక్కడ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే అక్కడక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ల్యాగింగ్ ఉంది మరి అలాగే ఇది వ్యవసాయ సీజను ఎన్ఆర్జీఎస్ పనులు పెద్ద ఎత్తున జరిగేటటువంటి సీజన్ సో మళ్ళీ యథావిధిగా మళ్ళీ మనం కార్యక్రమాలను మొదలుపెట్టి ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం మన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేట్టుగా చూడటం మరి అలాగే అక్కడక్కడ కొన్ని వ్యక్తిగతమైనటువంటి పనులు కూడా ఉండిపోయాడు ఏదో అల్ల అక్కడి నుంచి ఇక్కడ రావాలని ఒకడు లేకపోతే ఇల్లు ఇక్కడ అదేదో ఆ మ్యూటేషన్ అవ్వలేదు లేకపోతే ఇది అవ్వలేదు డాక్యుమెంట్ రాలేదు ఇలాంటివి కొన్ని కొన్ని వ్యక్తిగతమైనటువంటి పనులు కూడా ఉండిపోయాయి అన్నీ ఒక 2 నెలలుగా మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం అన్నీ కూడా మరి ఇక ఆ సమయం వచ్చింది ఇంకా ఆఫీస్ ఆల్రెడీ ఒక 10-15 రోజుల నుంచి ఓపెన్ చేస్తున్నాం అఫీషియల్గా అంటే మీకు మెసేజ్ పెట్టలేదు కానీ వస్తున్న రోజు వందలాది మంది మళ్ళీ యథావిధిగా మన కార్యకర్తలు అందరూ వస్తున్నారు రేపటి నుంచి యథావిధిగా ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తాం రెగ్యులర్గా షెడ్యూల్ ప్రోగ్రామ్స్ వస్తాయి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేస్తాం పైప్లైన్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలను కూడా ఇంకా మొదలు పెడతాం మరి ఇక నుంచి మనందరం మళ్ళీ యథావిధిగా ఏదైతే ఒక 2 నెలల క్రితం ఎంత హుషారుగా జెండా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకొని ఇంటి ఇంటికి గ్రామానికి తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని ఒక జగన్మోహన్ రెడ్డి గారి అడ్డగా మార్చాము మరి ఇక్కడి నుంచి మళ్ళీ అదే పందాన్ని కొనసాగించాలని మొదలు పెట్టాలని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ మనం సమావేశమయ్యామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నేను ప్రస్తుతం జరుగుతున్న ఈ హౌసింగ్లో ముందు నుంచి కూడా అనేక సందర్భాల్లో డీజేఈలు కూడా తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టి ఏమేమి చేయాలా ఎలా చేయాలని మీ అందరికీ తెలియజేసినప్పటికీ మరి ఇంతకు ముందు ఉన్నటువంటి అధికారులు కొంత అలసత్వం ప్రదర్శించి కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది గ్రామాలు మరి అలాంటి వాళ్ళకి మా నియోజకవర్గంలో చోటు ఉండదు ఉండబోదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చక్కనైనటువంటి అధికారుల్ని హౌసింగ్ అధికారుల్ని మీకు ఇచ్చాము గ్రామాలకి ఆల్రెడీ వస్తూ ఉన్నారు
మరి అలాగే గ్రామాల్లో హౌసింగ్ జియో ట్యాగింగ్ అని మ్యాపింగ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్. మనకు ఉన్నటువంటి రకరకాల ఛాలెంజెస్ ఏంటంటే, తిత్రి టైంలో ఇల్లు పడిపోయి ఉంటుంది, వాడు కట్టుకొని ఉంటాడు, అది ఇల్లు పూర్తి కట్టేశారు కాబట్టి మేము మ్యాపింగ్ చేయడానికి మాకు అవదని చెప్పి మీకు కుర్రీలు పెడతాం. లేకపోతే 8 అడుగులు ఉండాలా, 8 అడుగులు లేదు 7 అడుగులే ఉంది అని చెప్పి మీకు కుర్రీలు పెడతా ఉంటాం. అది ఎప్పుడో ఇందిరం ఇల్లు వచ్చింది, ఇప్పుడు లాగిన్లో చూపిస్తుంది ఇల్లు వచ్చినట్టు, ఇప్పుడు మేము కొత్తగా ఇల్లు ఇవ్వడానికి మీకు అవదని చెప్పి కుర్రీలు పెడతా ఉంటాం. ఇలాంటి రకరకాల ఇబ్బందులు, లేకపోతే కొంతమంది ఏవో టెక్నికల్ రీజన్స్ వల్ల శాంక్షన్లో ఉండు, పేదోడే కానీ ఇల్లు పట్ట వచ్చుండు. వీటన్నిటికీ సంబంధించి మొన్న ప్రత్యేకంగా రివ్యూ పెట్టాం, చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం హౌసింగ్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, సెక్రటేరియట్ అధికారులకి అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కూడా. నాకు తెలిసి నేను ఇంచుమించుగా ప్రతి పంచాయతీలో కూడా హౌసింగ్ మీద మీకు ఆహ్వానించి వాళ్ళు కూర్చోబెట్టి ఒక రివ్యూ కూడా పెట్టే ఉంటారు. ఎవరి పంచాయతీలైనా నిన్న హౌసింగ్ మీద రివ్యూ పెట్టకపోతే సెక్రటేరియట్ స్థాయిలో ఒకసారి చేతులు ఎత్తండి.